జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాదాస్ గంగాధరం గారు, తమిళనాడుకు చీఫ్ సెక్రటరీగా చేసి ఆ తర్వాత జనసేనకు వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ రామ్మోహన్ గారికి, నర్సాపురం స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పార్లమెంటు స్థానానికి శ్రీ నాగబాబు గారికి, బన్ను గారికి, సూర్యారావు గారికి, ఇతర పెద్దలందరికీ, పేరు పేరున ఇక్కడికి వచ్చిన తోటి జనసైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సందేశం, సమీక్ష ఇటువంటి అన్నారు. ఈ సమావేశం అందుకు ఉద్దేశించింది ఏమాత్రం కాదు. నిజానికి ఈ సమావేశానికి మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది. అయితే ఆయనకి ఇంకా విశ్రాంతి అవసరం ఉన్నందున, ఎందుకంటే మీకు తెలుసు క్యాంపెయిన్ సందర్భంగా ఆయన ఎటువంటి అస్వస్థతకు లోనయ్యారో, పూర్తిగా కోలుకొని మళ్ళా జనసేన మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇంకొంచెం సమయం అవసరం అవుద్ది. అందువల్ల అధ్యక్షుల వారు శ్రీ మాదాస్ గారు, గంగాధరం గారిని, రామన్ గారిని, నన్ను, రత్నం గారు ఒకసారి పిలిచి మీరంతా ఒకసారి పర్యటించండి ఎన్నికలైన తర్వాత. ఎందుకంటే అందరికీ ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త, వాళ్ళ మనోభావాలను తెలుసుకోండి. వాళ్ళ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ సందర్భంగా ఎటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి, ఎటువంటి స్వాగత సత్కారాలు లభించినాయి, ఇవన్నీ తెలుసుకోండి. భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఇంకొక రెండు నెలల్లో మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఆగస్టు మాసాల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యి జరగవలసిన అవసరం ఉంది. జనసేన తరపున జనసేనతో ప్రయాణం చేస్తూ జనసేన కోసం ఆహరిస్తున్న, కష్టపడుతున్న వారికి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించడానికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించండి అని చెప్పి పంపడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. స్థూలంగా మేము రావడానికి గల కారణం ఇది అంతే తప్ప ఈ ఎలక్షన్లో ఏం జరిగింది, ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు, మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, గెలుస్తామా గెలవా, ఇటువంటి సమీక్ష చేయడానికైతే రాలేదు. అటువంటి సమీక్ష కేవలం పార్టీ అధ్యక్షుల వారికి మాత్రమే అధికారం ఉంది, ఆయన మాత్రమే చేస్తారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇంట్రడక్షన్, జస్ట్ ఒకరితో ఒకళ్ళు మాట్లాడడానికి, ఏం జరిగింది తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాము. ఆల్రెడీ శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో పర్యటించున్నాం. అన్ని చోట్ల మేము వెళ్ళిన ప్రతి చోట జన సైనికుల్లో ఒకటే ఉత్సాహం, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. అది ఇప్పుడే కావచ్చు, 24 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ ఆయనని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే వారి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేయడానికి మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకోవాలి. గ్రామాల్లో పార్టీ బలోపేతం అయితే తద్వారా పార్టీ కూడా బాగా బలంగా ఉంటుంది. మనం ఈ రాష్ట్రంలో జనసేన జెండా రెపరెప ఎగిరే విధంగా చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మనం చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, ఫోనీ తుఫాను అల్పపీడనంగా, వాయుగుండంగా, పెను తుఫానుగా మారుతుందని. జనసేన కూడా 2014 అల్పపీడనంగా ఏర్పాటయ్యి 2019 ఎన్నికల్లో వాయుగుండంగా మారింది.
ఈ వాయుగుండంలో ఎవరు కొట్టుకుపోతారో ఎవరు మునిగిపోతారో తెలియని పరిస్థితి. ఫోనీ తుఫాను ప్రకృతి కారణంగా ఏర్పాటు చేస్తే ఆ తుఫానుకి మంచి చెడ్డ అనే అడ్డు వచ్చిన వాళ్ళందరూ కొట్టుకుపోతారు. అయితే ఈ తుఫాను ఒక మహావ్యక్తి 25 ఏళ్ల తపస్సు నిస్వార్థంగా అన్నీ వదులుకొని ప్రజల బాగు కోసం ప్రజల మేలు కోసం మన వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్ప దీక్షత ఏర్పాటైంది జనసేన. అయితే ఫోనీ తుఫానుకి మంచి చెడ్డలు తెలిగిపోవచ్చు, కానీ జనసేన మాత్రం మంచి వాళ్ళకు అండగా ఉంటుంది. చెడ్డవాళ్ళని ఈ సుడిగుండంలో లాగి ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తుంది. మనందరికీ తెలుసు, చెడును పారద్రోలడానికి భగవంతుడు తాను అవతరించడం కానీ తన అంశగా ఎవరో ఒక దూతను పంపడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి కోవలోకి చెందిన వాళ్ళే గౌతమ బుద్ధుడు, వివేకానందుడు వగైరా. ఆనాడు ఉన్న పరిస్థితులకి కారణంగా గౌతమ బుద్ధుడు అహింసతోనూ, వివేకానందుడు తన విజ్ఞానంతోనూ చెడును పారద్రోలారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లో పేరుకుపోయిన చెడుని పారద్రోలడానికి ఒక దైవాంశ సంతుపుతుడుగా మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి మన మధ్యలో ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ జనసేన పార్టీలో ఒక చిన్నపాటి పాత్రను పోషించే అవకాశం రావటం ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ పార్టీ ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఎందుకంటే ఆయన తిరుగులేని 7 అంశాలతో ఈ పార్టీ పునాదులు నిర్మించారు. అవి అజరామరంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే 25 ఏళ్ల సమయం అవసరం వద్దని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. అయితే జనసేన లక్ష్యం చేరుకోవడానికి కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు మాత్రమే పడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే రోజుల్లో జనసేన ఈ రాష్ట్రంలో జనసేన ఒక్కటే మాత్రమే మిగులుద్ది, మిగిలిన పార్టీలతో ప్రజలకు అవసరం ఉండదు. ఈ సందర్భంగా ఇక్కడ మాకు మీ అందరి ముందు మాట్లాడటానికి అవకాశం కల్పించిన భీమవరం పార్లమెంటరీ పరిధిలోని ప్రతి ఒక్క జనసైనికుడికి కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్ జై జన. అందరికీ నమస్కారం. ముందుగా మీకు నమస్కారం, నాకు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, వేదిక మీద కూర్చున్న వాళ్ళు పెద్దవారు కాదు, మీరు పెద్దవారు. పద్నాలుగు సంవత్సరాల కిందట తన మదిలో తెలిసిన ఆలోచనను విలాసవంతమైన తన జీవితాన్ని వదులుకొని పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే జనసేన ఆవిర్భించింది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ సమాజంలో 64% మందికి రాజకీయ అధికారం లేదు, కేవలం 2 కుటుంబాల మధ్య రాజకీయ అధికారం ఉన్నదని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒక మార్పు కోసం జనసేన ముందుకు వచ్చింది, మాకు కనిపిస్తూ ఉంది ఈ మార్పుకు నాంది పలికింది. ఇది చిన్నది కావచ్చు, ఈ చిన్న మార్పుతోనే బహుజన పార్టీకి 25-30 సంవత్సరాలు పట్టింది ఆ రాజ్యాధికారికి. జనసేనకు అంత అవసరం లే, తన ఆరోగ్యం చూసుకోడు, ఎంతసేపు ప్రజల మనోభావాలు సరిగ్గా భోంచేయడు. ఆయనతో ఎన్నికల ప్రచారం బాగా పంచుకోవడానికి నేను రామ్మోహన్ రావు గారు అనేక సభలకు వెళ్ళాం. ఒక తట్టు ఈ హెలికాప్టర్లో పోతూ ఉంటే ఆరోగ్యం బాగలేకపోతే ఇప్పుడు కూడా రాత్రి అనుకుంటే నాకు నిద్ర కూడా పడ్డంలే, అటువంటి
కారు జన్మూడి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. నేను అంతకుముందు ఒకసారి చెప్పా, కారుని జన్మంటే కాదు, నేను మామూలు మనిషి అన్నాడు. ఓ తట్టు ఆకాశంలో ఉన్నాం, దిక్కు తెలియలా, ఏదో సరదాగా మాట్లాడుతున్నాను అనుకున్నాను. కాసేపు ఉరిగిపోయినాడు. మధ్యలో నిన్నున్న ఒక పక్క అధ్యక్షుడు, ఒక పక్క రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఇది గట్టిగా క్యాకేస్తే రామ్మోహన్ రావు గారు నువ్వు అనుకుతా ఉన్నావు ఏంటంటే అధ్యక్షుడు ఉన్నారు. లేచి కూర్చొని పెడితే 20 నిమిషాల వరకు సృహలేదు. చెమట పడ ఉంది. క్యాప్టెన్తో చెప్పా విజయవాడకు క్యాబ్ హెలికాప్టర్ని డైవర్ట్ చేయమని, ఆయన బస్సు అంటాడు. నేను ఏమన్నా అయితే దూకేస్తాను మీ ఇష్టం ఆలోచించుకోండి అంటే, లేదు సార్ నీ పనిషి వచ్చిందన్నాడు. 20 నిమిషాలు లేచి కూర్చుంటే మంచినీళ్ళు దాపించాడు. ఒకటి ఫార్మర్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు ఐసు పెట్టి తుడుస్తా ఉన్నారు. కింద కూర్చొని ఒక కాలుకు నేను, ఒక కాలుకు అంజిబాబు ఐసు పెట్టి తుడుస్తాను. మాకు అసలుకే మనసులో లేదు, ఎందుకు వచ్చిందిరా భగవంతుడు నాకు ఈ వయసులోనూ విశ్రాంతి జీవితంలో విశ్రాంతి సమయంలో జనసేనలో వచ్చానే దీనికి అందరికీ సాక్ష్యం కావాలని వచ్చానా అని చెప్పి నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని తలుచుకున్నా. స్వామి ఈ కష్టం కలిగిస్తని 20 నిమిషాలు చేసి తర్వాత నాకేమైందని అంటాడు. లేదు సత్యనపల్లికి పోవాల్సింది అంటాడు, తెనాలికి పోవాల్సింది అని. లేదు విజయవాడకు వచ్చేసామంటే రమేష్ హాస్పిటల్లో చైర్మన్ రమేష్ గారు మా అదృష్టవశాత్తు ఉన్నారు హైదరాబాద్ వేదని ఎవరికన్నా చెప్పాలా, చెప్తే అధ్యక్షుడు ముందో క్రమశిక్షణ, చెప్పకపోతే మనసు బాగలేదు. అప్పటికి ధైర్యం చేసి నాగబాబు గారికి చెప్పా, అయినా నేను చెప్పలేదని. 2 రోజులు తెల్లవారు అంటా ఉన్నాడు, మా చిన్నకు చెప్పావు కదా నువ్వు అంటాడు. నీకంటే తెలిసిందంటే నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తోంది బెరుగ్గా ఉందన్నాడు. లోపలికి వెళ్తే నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని ఎంపీ గారు అంటే నవ్వుతూ ఉండి నేను చెప్పా, ఆరోగ్యం గురించి దయచేసి అడగకండి, నా ఉద్యోగం ఊడిపోద్దని చెప్పి. ఇప్పుడు సభ్యవరం అన్నాడు. నెక్స్ట్ తెల్లవారు అన్నాడు, నువ్వు చెప్పావు కదా నాకు తెలుసు అన్నాడు. నాకు తప్పదండి, మీ కుటుంబంతో నాకు సంబంధం ఉంది, నేను ద్రోహం చేసిన నవ్వుతాను ఏదైనా భగవంతుడు మీకు తెలియజేయడని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక తొట్ట అయ్యే కష్టానికి ఈ రాష్ట్రంలో మార్పు కనిపిస్తూ ఉంది, నిశ్శబ్ద విప్లవం ఉంది, ఈ సర్వేలకు వీళ్ళు పనికిరావు, తప్పకుండానే అమరావతి పోయేదానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమైనారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎవరు ఆలోచించాల్సిన పని లేదు, సర్వేలతో పనిలే చెప్పాడు. అవగాహన సదస్సు పెట్టాను 21వ తేదీ నేచరికూర్ హాస్పిటల్లో 11వ తేదీ చేరా, మెడిటేషన్ చేసుకుంటే రాత్రులు నిద్రపడతాదని రామ్మోహన్ రావు గారు ఆర్డర్ ఇచ్చాడు. 21 రమ్మన్నారు అధ్యక్షుడు వారిని. బెంగళూరు నుంచి వచ్చా, 5 మందిని పిలిచి మీరు అల్లే వెళ్ళండి, సమీక్ష కాదు మీరు చేయబోయేది, జనసేన కుటుంబంలో ఏ విధంగా ఉన్నదో వాళ్ళ అవగాహన తెలుసుకొని వచ్చిన తర్వాత వీలైన తొందరలో అంటే మొత్తం పూర్తి చేసి వస్తా ఉంటే వద్దు, 4 రోజులు అయిపోయిన తర్వాత కొంచెం ఎండలో కూడా మళ్ళీ పోయారండి అన్నాడు. అంటే మానవతావాది, ఆయనకి ఎంత ప్రేమ అంటే మనుషులంటే మొదట్లో నేను ఒకటే చెప్పాను ఆయనతో, ఆయన నాతో ప్రయాణం చేయడం మొదట్లో కష్టంగా ఉంటుందని. కొద్ది రోజులు పోతే మీకు ఆయన దగ్గర నుంచి విపరీతమైన ప్రేమ ఉంటుంది, అట్టనే చెప్పి ఎప్పుడు లేను లక్ష్మణ రేఖ దాట్లా ఆయన దగ్గర. అందుకనే వారికి గౌరవం పొందాలన్నా కానీ, నేను 2 సార్లు ఎమ్మెల్సీ చేశాను, పెద్ద పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా, అప్పుడు నాకు గుర్తింపు రాలా. నేను రైల్వే స్టేషన్లో దిగి విజయవాడలో పోతా ఉంటే ఒక పోర్టర్ వచ్చిన బ్యాగ్ తీసుకుంటా ఉన్నారు, ఎందుకంటే మీరు జనసేన సార్ అన్నాడు. అంతకంటే నాకు జీవితంలో అదృష్టం ఎక్కర్లే, ఈ పార్టీలో సభ్యుడిగా ఉండాలంటే జనసేనలో ఉంటేనే గౌరవం లభిస్తుందని నాకు 60 సంవత్సరాలు దాటిపోయింది, చాలా తృప్తిగా ఉంది. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, అప్పుడు లేని ఆనందం ఈరోజు ఉంది. నేను ఒక ఆయన అడుగుతా ఉన్నాను ముత్త గోపాలకృష్ణ గారు కాకినాడలో, నీకు పెద్ద పదవి ఇచ్చి ఢిల్లీకి పంపిస్తామని, ఉన్న పదవి తీసేయొద్దు గోపాలకృష్ణ గారు చెప్పా. మీరు రామ్మోహన్ రావు గారు, ఆయన ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, జయలలిత గవర్నమెంట్లో పాలనా వ్యవహారాలే కాకుండా సంస్థాగత వ్యవహారాలు కూడా చూశారు, కింద నుంచి ఏ విధంగా పార్టీని డెవలప్ చేయాలి ఎక్కడొక్కడ. ఇంతకుముందు నాకు ఇప్పుడే చెప్తా ఉన్నాడు కారులో వస్తూ ఉంటే, ఇంతకుముందు మనకు ఎక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ
మనకు సరైన నాయకుడు లేడు. ఇప్పుడు నాయకుడు ఉన్నాడు, తాడేపల్లి గూడ ముందాక శ్రీనివాస గారితో మాట్లాడాం. ఆ నాయకుడు ఆయన నాయకుడి ప్రకారమే మిగతా రోజుల్లో గుండమ నాగబాబు గారు ఎక్కడైతే అసెంబ్లీకి పోటీ చేశారో వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసి అనలేను నేను. అటు అనకుండా వాళ్ళతో చేసి వీళ్ళని తొందరలో స్థానిక సమస్యలకు ఆయన ఒక నెల నుంచి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాడు. స్థానిక సమస్యలకు ఏ విధంగా పోవాలా, మనకు ఏ విధంగా ఈ పార్టీని బలం చేయాలని రామ్మోహన్ రావు గారి వారి ఉపన్యాసంలో చెప్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ కేవలం వారి ఆదేశం ప్రకారం వచ్చాం, అధ్యక్షుని ఆదేశం ప్రకారం. అదే మాకు శ్రీరామ రక్ష, ఆయన ఆదేశం ప్రకారం వచ్చాం. విశ్రాంతి తీసుకొని తొందరగా రమ్మన్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి శ్రీకాకుళం అయిపోయింది, విజయనగరం, కాకినాడ అనేక అవగాహన సదస్సు అయిపోయింది. ఈరోజు నరసాపురం పార్లమెంటు, రేపు గాజువాహలో అభ్యర్థిగా పోటీ చేసిన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కనీసం అభినందనలు తెలిపేదానికి ఒక మాట చెప్పాడు, మామూలుగా బెట్ట కాకండి, పెళ్లివారింట్లో సందడి మాదిరి పెట్టమన్నాడు. మా చిన్నన్న ఎవరు సార్ చిన్నన్న అన్నాడు, నువ్వు ఎట్టా అనో కానీ నన్ను నువ్వు చెప్పిన నరసాపురం ఎంపీ తీసుకెళ్ళండి అన్నాడు. నేను ఆయన ఫోన్ చేసి అడిగా, మీరు రావాల్సి వస్తే తప్పకుండా వస్తానన్నాడు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు నరసాపురం ఎంపీ అంటాను కానీ నేను అభ్యర్థి దాన్ని మాత్రం అనలేను. నేను ఆ మనసులో ఎంపీ అయిపోయినాడే. ఎంతసేపు నాకు పార్లమెంట్లో సెంటర్ హాల్లో పోయేది కనిపిస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే కింద ఎమ్మెల్సీ కింద లోపల సెంటర్ హాల్లో పోతే ఎంపీ ఉండేవాళ్ళు. అదేవిధంగా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ గారికి 25 సంవత్సరాలు మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. అంతకుముందు చాలామంది పిలిచారు, ప్రజారాజ్యంలో కూడా అది చెప్తే ఒప్పుకోడు కానీ మీరు రాకూడదు అని. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పగానే గబగబా వచ్చేసాడు, ఏమన్నా కార్యక్రమాలు చేయడానికి వచ్చాడు. అదేవిధంగా రత్నం గారు ఎప్పుడు నేను అనుకుంటాను సార్ ముందు ఉండనంటాడు, ఆయనకు కావాల్సింది గుర్తింపు కాదంట. ఏ వ్యవహారాలు చేస్తారో నేను అక్కడ చెప్తా ఉన్నాను. ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఎవరన్నా కానీ గట్టిగా మాట్లాడితే ఈయన తన హరిప్రసాద్ గారిని లేకపోతే రత్నం గారిని నగేష్ గారిని అడుగుతా, వీళ్ళంతా పాతవాళ్ళేనని. ఎందుకు అడుగుతా ఉన్నావంటే ఎక్కువ మాట్లాడితే నువ్వు నాకాక మొన్న వచ్చావయ్యా అంటారు అనుకుంటాను. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, జనసేన పార్టీకి కావాల్సిన భవిష్యత్తు ఉంది. వాళ్ళందరికీ తెలుస్తామన్నారు, ఇన్ని చెప్తా ఉన్న సర్వేలు నాకు ఇన్ని వస్తాయి నాకు ఇన్ని వస్తాయని. ఒక మంచి నాయకుడు, ఒక పెద్ద నాయకుడు అడిగాడు వైఎస్ఆర్సీపీ, మేము అసలు 50 దాటుతామా అంటాడు అతను. అదేంటే 140 అంటే మీ సంగతి ఏందన్నాడు. మా సంగతి మేము అమరావతి పోతా ఉన్నాం, మీ మా సంగతి ఎందుకు చెప్తాను నేను. సర్వేలతో పనిలా, ఎన్నికల ఫలితాల్లో పనిలా, మనకు కనిపిస్తూ ఉన్నది అక్కడ అంతర్గత విప్లవం జరిగింది. ఇది చాలా నిశ్శబ్ద విప్లవంగా మారిపోతుంది, ఎవరికీ అందుపడ్డంలే. తెలుగుదేశం మంత్రి గారు ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీ దెబ్బ తగిలింది అక్కడ ఇవ్వాలి అంటాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్ చేసి తెలుగుదేశానికి దెబ్బ తగిలిందంటాను. వాళ్ళు తర్కించుకొని చస్తాం రాత్రులు పొగులు. నేను ఒకటే చెప్తాను, మాకు సర్వేలతో పని లేదు, నేను సర్వేల కోసం ఉండేది. పాలకపక్షం ఒక మాట అంటే ప్రతిపక్షం ఒక మాట అంటది. అంతకుముందు పాలకపక్షం చెప్పింది మీకు వైఎస్ఆర్సీపీ సంబంధం ఉంది, కాసేపు పోతే వైఎస్ఆర్సీపీ చెప్పింది మీకు ప్రతిపక్షంతో సంబంధం ఉంది. మేమెవరు పక్షం కాదు, మేము జనం పక్షంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు జనంతో పాటు నడిచేదానికి ముందుకెళ్లేదానికి సంసిద్ధమై ఉన్నాడు. ఒకటే అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను మొదటిసారిగా అంబేద్కర్ భవన్లో పోరాటేతలు కనపడితే పైన చాపేసుకొని పడుకో ఉన్నాడు, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చింది సార్ ఇదంతా మనకంటే, పర్లేదులే నీ కుర్చీ వేసుకుతున్నాడు. నాకప్పుడు డబ్బులు ఒకటి, ఇంకో సామెత కూడా చెప్పాడు, కొందరికి అరిచేతులు కనిపిస్తే అంట ఏదన్నా బోధి వస్తే దురద వస్తాయంట డబ్బులు వస్తాయంట. అధ్యక్షుడికి అరిచేతులుగా దురద వస్తే డబ్బులు వెళ్ళిపోతాయంట, ఆ డబ్బులు ఉంచుకోవడం సరే నాకు కాదు తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది ఫ్రీగా ఉంటానంటాడు. అటువంటి మంచి మనిషి, మహామనిషి, ఒక విధానాలకు ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి తప్పకుండా స్థానం ఉంటుంది. భగవంతుడు కూడా గౌరవిస్తాడు తప్పకుండా. ఆంజనేయ స్వామి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ అక్కర్లే. నాకు చెప్పాడు మాయావతి దగ్గర ఒక ఆయన, మాకు 30 సంవత్సరాలు పట్టింది సార్, మీరు 4 సంవత్సరాలు అయిపోయేటట్టున్నారన్నాడు. మాయావతి గారు వస్తే హైదరాబాద్లో మీటింగ్, లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్, మేము ఇద్దరం వస్తా ఉన్నాం, నేను రామ్మోహన్ రావు గారు ఆయనతో పాటు హెలికాప్టర్లో ఏమట్టున్నాం అన్నాడు. కేసీఆర్ అందరినీ భయపెడతా ఉన్నాడు కదా సార్, మనము
కొంచెం మెల్లిగా మాట్లాడితే బాగుంటుందని. బయటకు వచ్చేటప్పటికి దాదాపు 20-30 వేల జనం ప్రజలంతా వచ్చున్నారు. ఎదుకోవడంతోనే వారసత్వ రాజకీయాలకు ఆఖరిగా పెట్టాలా, లోకేష్ బాబు రాజకీయాలకు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 సంవత్సరాలు ఉండాలా, తెలంగాణలో కేసీఆర్ గారు మీ పని మీరు చేసుకోండి, ఆంధ్రాలో ఎందుకు వెళ్ళి పెడతారన్నాడు. అంతటితో ఊరుకోలా కవితమా, నువ్వు వారసురాల కింద రాకుండా నాయకురాల కింద రమ్మన్నాడు. నేను ఒక తోడు వణుకొస్తా ఉన్నా, పక్క రామారావు కూర్చున్నాడు. ఎవరన్నా మాట్లాడితే అసలు బతకనీయడదనం. మేము 7 స్థానాలు పని చేస్తే జనసేన తెలంగాణలో అప్పుడు దాకా ఒక్కరు కూడా నామినేషన్ అయ్యారు. మనం ఇప్పుడు 7 స్థానాలకు నామినేషన్ వేసాము, బహుజన పార్టీ వేసింది, సిపిఎం వాళ్ళు కూడా వేశారు. నేను వాళ్ళని సిపిఎం వాళ్ళను చంపేయండి సార్ కేసీఆర్, నేను తెల్లవారి అడిగా పేపర్లన్నీ తిట్టమన్నాను. ఉదయాన్నే అడుగుతా ఉన్నాడు అధ్యక్షుడు, నువ్వు ఆ ఎవరితో మాట్లాడావని, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రితో మాట్లాడండి, ఈయన్ని మాట్లాడండి. ఆయన చెప్పాడు సార్ ఎవరు మాట్లాడ కాకండి, శ్రీనివాస్ యాదవ్ నువ్వు అన్నది చెప్పాడంట. అతనితో పెట్టుకుంటూ నిప్పుతో పెట్టుకున్నాడు, లేనిపోని ఎందుకు వదిలేసేయమన్నాడు. ధైర్యంగా ఒక్కడిని మాట్లాడమనండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట అనమండి. తెలంగాణ ముఖ్యమంత్రిని మేము చెప్పాం, నీకన్నా అవకాశం ఉంటే భీములు పొడి చేయి, అంతేగాని ఏ విధంగా దోబూచు రాజకీయాలు చేయగలకు. ఇక్కడేం పని, మీరుంటే మీ మధ్య చంద్రబాబు నాయుడు మధ్య ఉంటే ఏదైనా తీల్చుకోండి, అంతేగాని ఆంధ్రప్రజల మీద మాత్రం రాజకీయం చేస్తే మేము ఒప్పుకోవడానికి సిద్ధం లేదని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మళ్ళిస్తున్నా. సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, ఈ అసెంబ్లీలో కొందరు టికెట్ వచ్చి ఉండొచ్చు, సమర్థులైన వారికి కూడా కొందరు టికెట్ రాకుండా పోయి ఉండొచ్చు. అంత మాత్రం ఇద్దరి పడకండి. సంస్థాగత ఎన్నికలు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నుకుంటుంది. మీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మీరే మమ్మల్ని విధానికి సాయం చేయండి, అప్పుడు మాతో అవసరం ఉండదు ఆయనకు, మీరుంటే చాలు ఆయనకు. ఆయన ఒకటే చెప్తాడు, నేను పార్టీ పెట్టేటప్పుడు ఎవరు లేరు, 4 ఉన్నారు, అవతలు వచ్చినా మేమంతా ఆయన దగ్గరికి. నేను చెప్తా ఉన్నా మీరు చాలా అదృష్టవంతులు, జనసేన కానీ ఆయన అభిమానులని ఒక మాట ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోడు ఆయన. మీరంటే ప్రాణం ఆయనకు, మిమ్మల్ని అంతా గుండెల్లో పెట్టుకుంటారు. ఎన్ని సలహాలు చెప్పినా వాళ్ళని ఏమనొద్దు మా దాసు గారు అంటాడు. సార్ తప్పు చేసేందుకు వాళ్ళేం సర్దుకుంటారు, నేను వదిలిసేయమంటాడు. అటువంటి ఈ పార్టీ పెట్టేదానికి మూల కారకులు మీరు, మూల స్తంభాలు మీరు, అదేవిధంగా వేదిక ఉన్న అందరూ కూడా, బన్ను గారు కానీ, సూర్యరావు గారు కానీ, బన్నీ వాసు కానీ, అవతల మాకేమో ఆయన చూస్తే భయం, ఆ రాజుగారిని చూస్తే ఆయన గాంధీ అని పిలుస్తారు మా సారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న శాసనసభ్య అభ్యర్థులు అన్న నేను శాసనసభ్యులను గౌరవంగా పిలుచుకుంటా. వస్తుంది మనకంతా, ఇందాక చెప్పా బొలిశెట్టి శ్రీనివాస్కు, సార్ చాలా ఇదిగా ఉంది వాళ్ళు అట్టు చేశారు, ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు, ఇంకా ఆయన చెప్పేది ఏంటి, ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోయినాడు. ఎమ్మెల్యే చెప్పినా ఇప్పుడు విజయ మన దగ్గర వస్తూ ఉంది, కొందరికి ఉన్నప్పుడు చెప్పినా కొందరికి అనుమానాలు ఉంటాయి, మనం గెలుస్తావా సార్ అంటాడు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలా, నువ్వు లేకపోతే ఇంకోటి చేస్తాడే, అంతేగాని గెలుస్తావన్న కాకు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నాకున్న రాజకీయ అనుభవంలో నాకు ఒకటి చెప్ప 78లో వెంకయ్య నాయుడు గారు, ఏమయ్యా పెద్ద పెద్దోళ్ళు పోటీ చేస్తాం, ఇందిరా గాది గాలి గెలుస్తూ ఉందంటే నేను కూడా ట్రై చేస్తాను, 1000 రూపాయలు ఉన్నాయి తలా కొంచెం డబ్బులు ఇస్తారన్నాడు. ఏమంటే గెలుస్తా ఉంటే తప్పకుండా గెలుస్తాను, గెలిచి కూర్చున్నాడు. మనలో ఉన్న ఆ విశ్వాసం ఉండాల. నేను చాలా చోట్ల అడిగా శ్రీకాకుళం విజయనగరంలో, సార్ మమ్మల్ని చూడలేదు కానీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తూ ఉన్నాడు. ఒక ఆయన అడిగాడు మన గ్లాస్ గుర్తని, నాకు ఇంకా గుర్తుంది 78లో సిండికేట్ నుంచి విడిపోయిన ఇందిరాగాంధీ గారు సర్వేపల్లి మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తే నాకు చేయి గుర్తు ఇచ్చినదనేదేమే, అందరూ అడిగారు చేయి గుర్తు అందరికీ. అప్పుడు 78లో ఇందిరాగాంధీ పెద్ద పెద్ద బోర్డు వినారు, వెంగళరావు గారు ముఖ్యమంత్రి, ఆమెకు బాత్రూమ్ వీడు, మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ, మా హెలికాప్టర్కు పర్మిషన్ లేవు, ఓసారి అమిత్ షా, ఓసారి చంద్రబాబు ఏమన్నా అంటే, ఓసారి సింగిల్ మోటార్ ఇంజిను, ఆ సింగిల్ ఇంజిన్ అంటే రామ్మోహన్ రావు అబ్జెక్షను, ఎట్టబోతాం సార్ సింగిల్ ఇంజిన్తోనూ కష్టం సార్ పోయేదానికి చెప్పారు సార్. విధంగా రామ్మోహన్ రావు గారు ఏదైనా చెప్తా అంటే అవన్నీ చెప్తాడు కదా, రామ్మోహన్ రావు లోపల మాట్లాడతా ఉన్నాయి, వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇటువంటి ఇక్కడికి రావడం, భీమవరానికి రావడం, మరలా చాలాసార్లు రావాల్సి వస్తుందేమన్నా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి, అందరినీ మిమ్మల్ని చూసే భాగ్యం కలిగించడానికి నేను మిమ్మల్ని అందరినీ ఆఖరిసారిగా ఒకటి కోరుతా ఉన్నా, అతని కలకాలం ఉండాలని, ఈ ప్రజలకు సేవ చేయాలని, అందరినీ కూడా అతన్ని ఆశీర్వదించమని మా అధ్యక్షుడు, నేను పేరు పెట్టి పిలవలేదు ధైర్యంగా, జనసేన అధ్యక్షుని ఆశీర్వదించని
మమ్మల్ని అందరినీ కూడా ఈ భీమవరం పట్టణంలో ఆత్మీయులుగా చూడడం కొట్టు మీ దగ్గర సెలవు చేసుకుంటున్నా. జై హింద్. నరసాపురం ఎంపీ అభ్యర్థి గారు శ్రీ కొణిదెల నాగబాబు గారు, ఆచంట అసెంబ్లీ అభ్యర్థి శ్రీ జవహర్ వెంకట విజయరామ్ గారు, పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గున్నం నాగబాబు గారు, నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, తణుకు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పసుపులేటి రామారావు గారు, తాడేపల్లిగూడెం అభ్యర్థి శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించినటువంటి శ్రీ బొమ్మదేవరామన్ గారు, డాక్టర్ ఎర్రంకి సూర్యారావు గారు, కనకరా సూరి గారు, శ్రీ గోవిందరావు గారు, పార్టీ ట్రస్ట్ శ్రీ వెంకటరత్నం గారు, అదేవిధంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాదాస్ గంగాధరం గారు, మీడియా అడ్వైజర్ పొలిటికల్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ శ్రీ హరిప్రసాద్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు జన సైనికులు అందరికీ అభివందనాలు. నాగబాబు గారు చాలా విషయాల్ని చాలా విపులంగా విశదంగా చెప్పారు. ఈ అసెంబ్లీ ప్రయాణంలో ఈ పార్లమెంటు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కలిసి మనం ప్రయాణం చేయడంలో ఎటువంటి సమస్యల్ని మన అభ్యర్థులు జన సైనికులు ఎదుర్కొన్నారు, ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా వాళ్ళు పరిష్కరించుకోగలిగారు, ఈ ఇంత పెద్ద పోరాటంలో మన జన సైన్యం మన అభ్యర్థులు ఎలా నిలబడ్డారు అనేది ఒక రూపంలో మేము విశ్లేషించుకుంటూ వస్తూ, అదే సమయంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో జనసేన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ పార్టీలను లేకుండా ఈ ఎలక్షన్స్లో మన కోసం వచ్చి పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు స్త్రీలు బడుగు వర్గాల వారు ఇలాంటి వారిని అందరినీ కలిపి ఈ స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్స్ నుంచి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్స్ మున్సిపాలిటీ వార్డు మెంబర్స్ కార్పొరేటర్స్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇలా ప్రతి స్థానిక సంస్థల ప్రభుత్వంలో స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్లో మనం మన అభ్యర్థుల్ని నిలబెట్టాలి, వాళ్ళని ఎలా గెలిపించాలి, ఎటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు, ఈ ఎలక్షన్స్లో మన జన సైనికులు ఎన్నో కష్టాలకు గురైంది పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఎంతమంది యువకులు ఎంతమంది యువతలు వాళ్ళకు ఉండేటువంటి అతి చిన్న డబ్బుతో ఒక్కొక్క చోట కొంతమంది వాళ్ళకి పెద్ద చిన్న ఉంగరాలని గొదవబెట్టేశారు అమ్మేశారు, లేకపోతే వాళ్ళ పాకెట్ మనీ ఖర్చు పెట్టారు, లేకపోతే కొంత ఎంతోమంది జన సైనికులు అంటే లక్షల మంది జన సైనికులు వేల సంఖ్యలో వాళ్ళు నడుపుకుంటూ ఈ మహోన్నతమైనటువంటి ఎలక్షన్ ప్రోగ్రామ్ నడిపించారు. జనసేన రిలీజ్ చేసినటువంటి బుల్లెట్స్ బ్యాలెట్ ద్వారా ఎవరు కొంప ముంచుతుంది, ఎవరికి దెబ్బ తగులుతుంది, ఏ కాన్స్టిట్యూన్సీలు ఎలా జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. సర్వేలు చేసి కోట్లు తీసుకొని సర్వేలు చేయించుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ తల్లబట్టుకొని నాన్న ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మనం ఏం చేసామంటే మనకి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు కోట్లు పోసారు కానీ ఓట్లు మన బాక్సులో పడ్డాయి. ప్రజలు వాళ్ళ దగ్గర కోట్లు తీసుకున్నారు, ఓట్లు సంపాదించింది మనం. అది 30% సంపాదించాం 20% ఎన్ని సీట్లు వస్తాయి ఎంత అధికారం వస్తాం అనేది మీరు 23వ తారీఖు మ్యాజిక్ బాక్స్లో మనకు తెలుస్తుంది. జరిగింది ఏమిటంటే తీవ్రమైన విప్లవాత్మకమైనటువంటి మార్పు. పెద్దలు పిల్లల్ని మర్చేవాళ్ళు,
మీరే ఏ పార్టీ గేస్తున్నారంటే మేము సైకిల్ గేస్తున్నాం, మేము హస్తం గేస్తున్నాం, ఒక కమలాన్ని గేస్తున్నాం, పెద్దలు చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు వేశారు. ఈ ఎలక్షన్స్లో ఆ ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఏం చెప్పింది, జనసేనలో ఉండేటువంటి జనసేన సైనికుడిగా ఉండేటువంటి అబ్బాయి ఎలా చెప్పాడో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా చెప్పారో తల్లిదండ్రులు అలా వేశారు. చెప్పడానికే మనం చాలా రోజుల నుంచి తెలుగుదేశంలో ఉన్నాం, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాం, అది రూపాంతరం ఇది వైకాపా అనేటువంటి ఒక కొత్త దుస్తులను వేసుకుంది, వాటి పక్కన్నాం, ఇలా మనం అటే వేయాలి కదా అని చెప్పి మేము ఎట్టేస్తాం కానీ మీరు మాత్రం ఇటేసేది, మీరు మాత్రం క్లాసుకి గుద్దేసేమని చెప్పి అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. అయితే ఏం జరిగిందంటే ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు ఇక్కడ జరిగాయి. దీనికి కూడా కథ చెప్పమంటే చెప్తాను, చెప్పమంటారు నాగబాబు గారు. మనం ఇప్పుడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థలను ఎలా పట్టుకోవాలి. ఇంతవరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి వేల మంది లక్షల మంది జనసైనికులు పాటుపడి ఈ మన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మనం కృషి చేశారు. ఆయన ఉద్దేశం, అధ్యక్షుల గారి ఉద్దేశం ఏంటంటే మరలా జనసేన పార్టీ మన జనసైనికులకి ఎలాంటి అధికారాన్ని కట్టబెట్టాలి, అందరూ ఎంపీలకు దొరకదు, అందరికీ అన్ని ఎమ్మెల్యే సీట్లు లేవు, అన్ని ఎంపీ సీట్లు లేవు, ఎలక్షన్ అయిపోయింది, మనం మన జనసైనికులకి వార్డు మెంబర్లుగా కానీ పంచాయతీ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ కోకొల్లలుగా ఉండే కోఆపరేటివ్స్ అని, వాటర్ అసోసియేషన్స్ అని ఎన్నో రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ల ద్వారా స్థానిక సంస్థల్లో కానీ సహకార సంస్థల్లో కానీ, అది సహకార మిల్లు కావచ్చు, జూట్ మిల్లు కావచ్చు, ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా సరే, వాటి అన్నింటికీ మన జనసైనికుల్ని తయారు చేసి వాళ్ళని మనం మోటివేట్ చేసి ఈ సంస్థల్లో వాళ్ళ అధికారాన్ని పట్టుకుంటే కానీ జనసేన అనేటువంటి పార్టీ నాగబాబు గారు చెప్పినట్టు వెదురులాగా కొన్ని వందల మీటర్లు లోపలికి పోయి కొన్ని బాగా బలపడి బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనేదాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు పార్టీలో పనిచేసినటువంటి అందరితోటి మనం ఒక ఈ ప్రోగ్రాం పెట్టుకుంటూ వచ్చి మోటివేట్ చేసి మీరందరూ తయారవ్వండి, స్థానిక సంస్థల్లో మీరందరూ వార్డు మెంబర్లు అవ్వాలి, చైర్మన్లుగా మిమ్మల్ని చూడాలనేది అధ్యక్షుల వారి యొక్క కోరిక. అదే నాగబాబు గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక మాస్టర్ టాస్క్ మాస్టర్, అంటే మల్టీ టాస్క్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఆయన. అది ఒక్కటే కాదు, త్యాగం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటిది. నిస్వార్థ సేవ చేయటం, ఏది ఎదురు చూడకుండా సేవ చేయటం, లేకపోతే తనకు ఉండేటువంటి డబ్బును ఇవ్వటం కంటే జీవితాన్ని త్యాగం చేయటం అనేది ఏ త్యాగానికి దానికి సరిపోదు. ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక ఘోర తపస్సు చేస్తున్నటువంటి మహామునిగానే మేము ఆయన చూస్తున్నాం. ఎందుకంటే మీటింగ్ ఉందంటే మంచినీళ్ళు తాగడం, నెక్స్ట్ మీటింగ్ పోవాలంటే అన్నంలో తినేసి ఎవరన్నా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి టైం అవుతుందంటే లేచిపోతారు. అట్లా అన్నపానీయాలు ఆహారం అన్నీ మర్చిపోయి 24 గంటలు సమాజ సేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలు ప్రజలకు ప్రేమను అందించాలి. మనం జన్మలో ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనం ఏదో చేయాలి, భగవంతుడు మనకి ఇన్ని లక్షణాలు ఇచ్చాడు అని చెప్పి ఆయనకి మీకు తెలియనటువంటి కోణం ఏంటంటే ఆయన విపరీతమైనటువంటి ఆయనకు విపరీతమైనటువంటి దైవభక్తి. అంటే ఎంత దైవభక్తి అంటే భగవంతుడి కోసమే తను బతుకుతున్నట్టుగా, ప్రజల కోసమే తను బతుకుతున్నంత తీవ్రమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి ఆయన. భగవంతుడు మనల్ని మన చేయి వదలడు, మన కృషికి ఫలితం లభిస్తుంది, మన జన సైనికులకు మనం మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రజల సమస్యల్ని మనం నెరవేర్చాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలతోటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకత్వం జనసేన పార్టీకి మనకు అందరికీ లభించింది. మనం అందరం కలిసి
నాగబాబు గారు చెప్పినట్టు ఆయన ఇక్కడే ఉంటా ఉన్నారు. ఈ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని స్థానిక సంస్థలకి, ఇక్కడ ఉండేటువంటి అసెంబ్లీ అభ్యర్థులు, మిగతా వాళ్ళందరూ సహకరించి మనం మినిమం 70-80% గ్రామ పంచాయతీలను మీరు కబళించాలి, చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు రాబోయే రోజుల్లో చెప్తాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నరసాపురం పార్లమెంట్ జనసైనిక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలందరికీ ఇంకొకసారి నమస్కారం.